ఎప్పుడైతే నా జీవితంలోకి రక్షకుని ఆహ్వానించానో నాకు మ్యాటర్ స్పష్టంగా అర్థమైంది. 4 వారాలే చర్చికి వెళ్ళింది, మ్యాటర్ అర్థమైంది. ఇంకా ఆలోచించి ఇల్ల తపన స్టార్ట్ అయింది, ఎప్పుడిస్తారా అని ఎదురు చూశారు. తీరా బాప్తీసం మందు పోయేటప్పుడు ఒక శోధన, దగ్గర దగ్గర 60 ఏళ్ళ ముసలమ్మ అడ్డొచ్చింది, ఏడికి పోతనా అంది. చర్చికి పోతా, ఏమకెందుకు చెప్పాలి అని చర్చికి పోతానాలే అన్న. ఎందుకంటే మా ఇంటి వాళ్ళు మారలా, నేనే మారింది, ప్రభువుని తెలుసుకుంది. నేను బాప్తీసం పొందామని పోతుంటే ఆమె వచ్చింది. ఇప్పుడు ఆమెకు చెప్పాను అనుకో బాప్తీసం అని, మా వాళ్ళందరూ ఇక కంపు చేసింది, ఇక వాళ్ళందరూ పట్టుబట్టి ఇప్పుడేంది నువ్వేంది అసలు ఏంది అని అడ్డు తగులుతారు కదా. అందుకని ఈ గొడవ అంతా ఎందుకు లేని సైలెంట్గా వెళ్దాను చర్చికి లే అన్న. కోటం సాయంత్రంగా ఇప్పుడు ఎందుకో, ఎంత ఎండకే అంది. అది ఏప్రిల్ నెల. ఈ ముసలోళ్ళు ఉన్న మనసాటు ఉండరు. ఏమండి మిమ్మల్ని కాలిదే ఆ ముసలమ్మని అంటే నేను అన్నాను కాలిదే, ఏదో ప్రార్థన ఉందంటే పోతుంది, ఇప్పుడేం ప్రార్థన అబ్బాయే నా తెలియకుండా నేను కూడా వస్తాను కోటాలకే అంది. ఇక వదిలిపెట్టేటట్లేదు ఈ ముసలమేళం అని చెప్పా. ముసలమ్మ బాప్తీసం ఇస్తున్నారంటే తీసుకుందామని పోతున్నా అన్న. బాప్తీసం ఇప్పుడేం బాప్తీసం, నాకు 60 నేనే పొందల నీకెందుకు అంది. కాదయ్యా నువ్వు చిన్నోడు, నీకెందుకు ఇప్పుడు బాప్తీసం, 60 వచ్చింది నేనే పొందకపోతేండి. ఏమైంది అన్న, ఏమైంది ఏంది, చాలా నిష్ఠలుగా ఉండాలంట, ఉండకపోతే సత్తారంట వాళ్ళ కాలనీలో వాళ్ళ అబ్బాయి అంతే దయచాడు అంది. ఇక చూడు నా పని, నేను అప్పుడు కొత్త కదా చర్చికి పోవటం, ఇక ఆలోచనలో పడ్డా అమ్మ ఏదో తేడాపడ్డట్టుంది వ్యవహారం, నేను ఆవేశపడుతున్నట్టున్నానని చిన్న వెనక్కిపోయా 2 గంటలు ఆలోచించా. తీసుకుంటే పోతానా తీసుకోపోతే పోతానా ఆలోచన చేస్తే దేవుడు మాట్లాడాడు. 2 గంటలు తర్జన భర్జన పడ్డా. ఒరే పాపం చేయటానికి ఆలోచన చేయాలి, కానీ చేసిన పాపాలు కడిగేసుకోవటానికి ఆలోచన ఎందుకురా? బాప్తీసం అంటే పాపాలు కడగబట్టమే కదా. నువ్వేమన్నా పాపం చేస్తున్నావా? చేసినవన్నీ కడుక్కోటానికి వస్తున్నావురా. ఒకవేళ నా కోపం అంటూ వస్తే పాపాల్లో ఉన్నోడి మీదకి వచ్చింది, కానీ కడిగేసుకున్నోడి మీదకి ఎందుకు వచ్చిద్దిరా నా శిక్ష? నీ తెలివి తక్కువతనం కాకపోతే అంటే దేవా, తీసుకున్నాక నీతి నియమాల్లో ఆ నిష్టల్లో ఉంటానో లేదో అని నువ్వు ఉంటావా? నీ వల్ల ఇద్దా? నీ సొంతంగా నువ్వు ఉండగలుగుతావా? ఒరే తిక్కలోడా, నీ సొంతంగా నువ్వు ఉండగలిగితే నేనెందుకురా రావాలి, నేనెందుకురా ప్రాణం పెట్టాలి, నేనెందుకురా బలి కావాలి? నీ చేత కాదు కనుకనే నేను వచ్చా. నీ వల్ల కాదు కనుకనే కదరా నేను వచ్చి బలి అయ్యింది. మరి ఎట్ట ప్రభువా, మరి బాప్తీసం తీసుకొని మళ్ళీ చెడ్డ పనులు? అందుకే అంతకుముందు నీ ఆత్మే నీలో ఉంది, బాప్తీసం నువ్వు పొందితే నా పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తా, నా ఆత్మను నీకిస్తా. ఆ ఆత్మ తానే నీలో ఉండి నువ్వు జయించలేని వాటన్నిటినీ జయించడానికి అప్పటికప్పుడు నీకు శక్తిని ఇస్తాడు నా కుమారుడా. లే, క్లారిటీ వచ్చింది మ్యాటర్. ఇంకెందుకు ఆగుతాం? మోకాళ్ళు లేచా లేచి మోకాళ్ళు లేచా దేవుడా, ప్రభువా, ఏసయ్యా, విపరీతమైనటువంటి విగ్రహారాధన చేశా, తెలీదు. కనపడ్డ గుట్ట చెట్టు పుట్ట దేన్ని వదిలిపెట్టకుండా అన్ని దేవుళ్ళని మొక్కా. ఈరోజు క్లారిటీ వచ్చింది, నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకున్నా. కలవరి సిలువలో నువ్వు చిందిన రక్తంతో నా పాపాలన్నీ కడిగేసుకోవాలనుకుంటున్నా. తీరా ఆశపడితే ఈ ముసలిది అడ్డొచ్చి నన్ను జడగొట్టింది. ఇప్పుడు నేను పోయేటప్పటికి ఆ బాప్తిజమాలన్నీ అయిపోతాయి. అవి అయిపోతే మళ్ళీ ఇంకెప్పుడు ఇస్తారో నాకు తెలియదు. మళ్ళా కూటాలంటే ఇంకో సంవత్సరం పట్టింది నాయన. నువ్వు ఎట్ట చేస్తావో నాకు తెలియదు. వాళ్ళు బాప్తీసి మళ్ళీ ఇవ్వకూడదు ప్రభా, ఇప్పుడే నేను పోయిందాక ఆగాలి ప్రభా అని మోకాళ్ళు నేను ప్రార్థన చేశా. మీరు నమ్మండి అని నమ్మకపోండి, వాస్తవంగా ఈ పాటికి వాళ్ళ కూటం అయిపోవాలి. వాళ్ళు వచ్చి 12 గంటలకల్లా రండి, 2 గంటలకల్లా మొత్తం అయిపోయిద్ది అన్నారు. నేను ఎన్నింటికి పోయా? 12కి బయలుదేరితే ముసలిది అడ్డొచ్చుగా, అడ్డొచ్చిందిగా.
తర్వాత ఆ ముసలమ్మ కొడు పొందిందిలే ఏమనుకోవాకండి. సోదరుడు అట్ట శోధించాడు ఆమె ద్వారా. ఆ 2 గంటలు దాటిన తర్వాత 2 ఇంటికి నేను వెళ్ళాను. కానీ ఆశ్చర్యక్రియ, అప్పుడొచ్చి వాళ్ళు కూటమి చెప్పడానికి బ్యాగులు దించుకుంటున్నారు వాళ్ళు అక్కడ. ఆ రోజు వాళ్ళు స్పష్టంగా చెప్పారు, బాప్తీసం ఇచ్చేవాళ్ళు సేవకుడు వాళ్ళు, వాస్తవంగా 2 గంటల ముందే మేము రావాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల 2 గంటలు మాకు లేట్ అయింది అన్నారు. నా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినాయి. ఇంతమంది జనంలో నన్ను గుర్తుపెట్టుకున్నావా నువ్వు? ఇంతమంది మనుషులు ప్రార్థన చేస్తుంటారు, నీకు నా ప్రార్థన విన్నావా? ఇంతమంది వందలాది మంది బాప్తిస్మానికి వచ్చారు, ఈ వేళల్లో నేను ఎంత నా ఒక్కడి కోసం వాళ్ళకు 2 గంటలు ఆలస్యమయ్యేటట్టు చేసావా దేవా? నువ్వు నన్ను ఎంత కనిపెడుతున్నావు, ఎంత గమనిస్తున్నావు, ఎంత కాచుకుంటున్నావు దేవా? అయ్యో, ఇంత స్పష్టమైనటువంటి రీతిని దర్శించే దేవుడు, మాట్లాడే దేవుడు, కార్యం చేసే దేవుణ్ణి నేను ఎందుకు ఇంతకాలం గుర్తుపట్టకపోతున్నాయ్యా అని ఏడ్చుకున్నా. ఏడ్చుకొని వాక్యం అయిపోయిన తర్వాత మూడైపోయింది. ఆకలి లేదు, బాధ లేదు, ఏది సమస్యలను గూర్చి ఇక యేసయ్య ప్రేమను గూర్చి ఇక ఆనంద బాష్పాలు. ఎంత ప్రేమ, నన్ను కనిపెడుతున్నావా ప్రభు? నిజంగా ఆ రాత్రి నన్ను దేవుడు దర్శించకపోతే ఏమగునో నా గతి. నన్ను దర్శించి రక్షించి 2002 ఏప్రిల్ 17వ తారీఖున ఇంచుమించు 3:00 వేళ నేను బాప్తిసమం పొందాను. యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించి ఒక అద్భుతమైన నిర్ణయం, నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అదే. ఆ రోజు నుంచి ఈరోజు దాకా నన్ను వదిలిపెట్టలా. ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా, ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా, ఎన్నడైనా నన్ను విడనాడక, ఎన్నడైనా నన్ను విడనాడక, వెంబడించిన ప్రేమ కృపలో నిలిపిన ప్రేమ, ఆ వెంబడించిన ప్రేమ కృపలో నిలిపిన ప్రేమ, మగువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా, మరువలేదయ్యా విడువలేదయ్యా, మరువలేదయ్యా విడువలేదయ్యా, మరువలేదయ్యా దేవునికి మహిమ. జీవము గల దేవుడు యేసయ్య నన్ను వదిలిపెట్టలేదండి. నా కోసం ఆలస్యమయ్యేటట్టు చేశాడు ఆ రోజు బాప్తీసం ఇప్పించి. ఆ రోజు నాకు శాలేమనే పేరు ఆ రోజు నాకు అనుగ్రహించి, సమాధానమునకు రాజు అనే పేరు అండి. శాలేము రాజు అంటే అర్థం సమాధానపు రాజు, సమాధానముకు రాజు. నా జీవితంలో ఆ రోజు నుంచి సమాధానం అనే దాన్ని స్టార్ట్ చేశాడు ఆయన. షాలేం అన్నాడు, ఇక నీకు సమాధానం నా కుమారుడా బా. నేను ఆనందంగా చెబుతాను, కన్నీళ్లతో చెబుతాను, 20 వసంతాలు. ఆ సమాధానం అనేది ఆనాటి నుంచి ఈనాటి దాకా నిత్యము నేను అనుభవిస్తానే ఉన్నాను. యేసులో సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎచ్చట ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరినడిగాను, జగమంతా వెతికాను జనులందరినడిగాను, చివరికది నీలోనే నన్ను కొన్నాను, చివరికది నీ
నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా ఏసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన నా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. స్తోత్రం. కమ్మని పాట పాడాడు దియా ప్రసాద్ రావన్న, ఫిరంగపురమేగా అన్న. బాగుండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి. దేవునికి స్తోత్రం. కమ్మని పాటలు పాడాడు దియా ప్రసాద్ రావన్న, అవునా? పెద్ద వయసు వచ్చినట్టు ఉంటుంది కదా, పెద్ద వయసు వచ్చింది కదా. రైట్, ప్రిలారా, నా చింతలన్నీ తొలగించే దేవుడు నా చెంత చేరాడు. తీసుకున్న నిర్ణయం నాకెంతో టర్నింగ్ అయింది. సమాధానం ఆ రోజు నా జీవితంలో ప్రవేశించింది. ఈరోజు వరకు ఆ సమాధానం అలా కొనసాగుతానే ఉంది.